Yeah. Now also you have started. Hey, see, watch this video. How funny. You don't know we came for promotion. Now come to the reality. Promotions? Yes, of course we came for a promotion. So what? Now shooting has been so done. So what? Shooting has been done now. I know. Now you're still with you are in character. Arey yaar. See how funny. I'm gonna stop it. This is my phone. Now we came for promotion. She's waiting for our interview. You can leave your interview. I will give my interview. How? Okay, done. Ramo. Hi. Hi Harshita. Hi. Hi Bevers garu. Hi. మీరు ఇలాగే ఉంటారా? ఇలా ఉండడండి సార్. నా పనిలో నేను ఉన్నాను, ఉండకూడదా? సో నాకు కొంచెం బేవర్ష్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో కమింగ్ ఇన్ టు ద రియాలిటీ, వీఆర్ ఫర్ ఏ బేవర్స్ ప్రమోషన్. 12th కి మూవీ రిలీజ్ అవ్వబోతుంది. బేవర్స్ ప్రమోషన్లో ఉన్నామా? చెప్పొచ్చు కదా నాకు. ఓహో, సో హీరో గారికి తెలియదు అన్నమాట, డోంట్ మైండ్. ఓకే, ఇంకొంచెం నేను మేకప్ వేసుకుని వచ్చాను. లేదు, హీరోయిన్ చెప్పారు మా హీరో చాలా న్యాచురల్ గా ఉంటారు అని. యా, వై హీ నీడ్స్ మేకప్. Yes, welcome to our show. Inka chappu. So I will be asking Inka chappu. Wow, nice. Okay. So you have to say more about the movie. Yes. Yes, Bevers. The title itself, it is very, you know, very attractive. Oh. First of all, congratulations. You attracted ra title ki? Chala attract ayya. Enta attract ela? Chustunte ardham avvatla na excitement. Oh. Nice. Sanjosh, ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఈ మూవీ గురించి? ఫస్ట్ మూవీ కదా. ఫస్ట్ మూవీ అండి, చాలా ఎక్సైటింగ్ ఉంది. సో 12th రిలీజ్ కదా, సో హోప్ఫుల్లీ అందరూ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, హ్యాపీగా ఉన్నాం అందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీలో మీ లుక్ అస్సలకి నార్మల్గా లేదు, మాస్, ఊరా మాస్ లెవెల్లో ఉంది. మాస్ అని కదా, మాస్ అంటే క్లాస్ లుక్స్ తో మాస్ గా ఎలా కనిపించవచ్చు అని చూపించారు. సిసి, అది అదొక మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారెక్టర్ అండి. మిడిల్ క్లాస్ అబ్బాయి అలానే ఉంటాడు, న్యాచురల్ గా ఉంటాడు, అది న్యాచురల్ గా ఉంది లుక్. మిడిల్ క్లాస్ అబ్బాయి ఆల్వేస్ మాస్. వాడు వేర్ చేసే క్లోత్స్ లో కానీ, వాడు బిహేవియర్ లో కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆబ్వియస్లీ మాస్ లానే ఉంటుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారెక్టర్ హర్షిత. డైరెక్టర్ గారు ఏమైనా చెప్పారా 12th వరకు అలా రిలీజ్ వరకు అలా ఉండమని? సో ఉంటే బాగుంటుందని నా థాట్ అనుకున్నారు, అంతేనా? ఓకే, ఇన్ రియాలిటీ ఎలా ఉంటారు సంజోష్? ఆపోజిట్ రియాలిటీ అంటే వెరీ కూల్ పర్సన్ అని చెప్పలేను, అంటే చాలా తక్కువ రిజర్వ్డ్ పర్సన్, అందరితో కలవను, ఇష్టమైన వాళ్ళతోనే కలుస్తుంటా, చాలా తక్కువ, అంటే బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు, వాళ్ళతోనే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. సో హర్షిత, ఫస్ట్ తెలుగు ఫిలిం, సో మన తెలుగు ఇండస్ట్రీ ఎలా మిమ్మల్ని పలకరించింది, ఎలా ఉంది? చాలా పెద్ద వెల్కమ్ బేవర్ సినిమా, బిగ్ వెల్కమ్ టు తెలుగు ఫిలిం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఐ లవ్ దట్ ఐ యామ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ అమేజింగ్ వర్కింగ్ విత్ అవర్ టీమ్. See, వెరీ డెడికేటెడ్ గర్ల్ అండి, చాలా హార్డ్ వర్కింగ్ గర్ల్, సీరియస్ గా చెప్తున్నా. సర్కాస్టిక్ గా కాదు, హీరోయిన్ అని చెప్పట్లేదు, చాలా మంచి అమ్మాయి, చాలా హార్డ్ వర్కింగ్ గర్ల్, చాలా ఎక్కడంటే అంటే ఒక యాక్ట్రెస్ కు ఏదో యూ కాంప్లిమెంట్ అబౌట్ మీ, ఐ విల్ కాంప్లిమెంట్ అబౌట్ యు, ఇట్ ఇస్ ట్రూ. షీఈస్ అ వెరీ బ్యాడ్ గర్ల్ అండి, టైమింగ్ ఉండదు. యా, దిస్ ఇస్ గుడ్. షూటింగ్ టైంకి రాదు, మేకప్ వేసుకోవాలంటే గంటలు క్యారవాన్లో కూర్చుంటుంది. ఏంటండి అమ్మాయి అసలు, ఇలా ఉంటే కష్టం. మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయితే అసలు ఎంకరేజ్ చేయరు. నో నో నో, ఐ వాంట్ పార్టీ. Yes, మీద చాలా జోయల్ గా, చాలా బాగుంది, చాలా పాజిటివ్ గా మాట్లాడుతాను ఇప్పుడు, పార్టీ కావాలి. డిడ్ యు కమిట్ ఎనీథింగ్ లైక్ దట్? వాట్? ఇఫ్ యు కాంప్లిమెంట్ మీ, ఐల్ గివ్ యు పార్టీ. చెప్పింది, ఈ షోకి వచ్చే ముందే చెప్పింది, నా గురించి చాలా బాగా మాట్లాడుతుంది. సో యు హావ్ టు గివ్ మీ ఆల్సో, ఇట్ క్రెడిట్ గోస్ టు మీ ఆల్సో. యా, ఓకే, థాంక్యూ. సో మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తుండి, మీ టీమ్ అందరు, మీ ఆఫీస్ స్టాఫ్ అందరిని తీసుకొచ్చాను. అవునా, బిల్ ఒకటి పెద్దగా 50,000 బిల్ వచ్చేలాగా తనకి ఇచ్చేద్దాం.
ఇప్పుడు మిమ్మల్ని చూసిటని అర్థమైపోతుంది చాలా ఎంజాయ్ చేసి ఉంటారని మూవీ ఓవరాల్ గా. బాగా ఎంజాయ్ చేసాం, అమ్మాయి అసలు బాగా సతాయించింది. సతాయించిందా? ఓకే, అంటే ఎలా ఎలా సతాయించింది? ఎలా అన్ని రకాలుగా సతాయించింది. మీ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సీరియస్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు నవ్వచ్చేదా? నవ్వుకున్నా ఉండు. మా మధ్యలో చిన్నది రైన్లో ఒక సీన్ ఉంటుంది, ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది, సో అప్పుడు బాగా నవ్వుకున్నాం. ఏంటి ఓకే ఏంటా సీన్? రొమాంటిక్ సీన్ అన్నారు. మాంటేజ్ ఇన్ సాంగ్, అంటే మాంటేజ్ సాంగ్ లో ఉంటుంది మాంటేజ్. డైరెక్టర్ గారు ప్లాన్ చేశారు, ఆ తర్వాత నవ్వుకున్నాం. అమ్మా ఏంటి రొమాంటిక్, నాకు ఇంకా కావాలి ఇంకా కావాలంటారు డైరెక్టర్ గారు. సో ట్రైలర్ చూసాము, ట్రైలర్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫాదర్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ అంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ అని మాకు అర్థమైపోతుంది మూవీ మొత్తం ఓవరాల్గా మెయిన్ ఎలిమెంట్. యా, సో రాజేంద్ర ప్రసాద్ గారితో వర్కింగ్ ఎలా ఉంది? వండర్ఫుల్ అండి. అంటే ఆయనతో యాజ్ ఎ డెబ్యూటెంట్గా ఆయనతో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టం నాకు. రియల్గా చెప్పాలంటే నాకే కాదు, ఎవరైనా కొత్తగా వచ్చే యాక్టర్స్ కూడా నేను సజెస్ట్ చేస్తాను, ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే చాలా నేర్చుకోవచ్చు. ఒక యాక్టర్గా ఎన్ని నేర్చుకోవాలో అన్ని నేర్చుకోవచ్చు. ఒక యాక్టర్ను యాక్టింగ్ మీద మమకారం పెరుగుద్ది. ప్యాషనేట్గా ఉన్నవాళ్ళు ఆయనతో వర్క్ చేసే అవకాశం వస్తే కంపల్సరీ చేయండి. అదే. సో ట్రైలర్లో చూసాము రాజేంద్ర ప్రసాద్ గారు బోర్డు మీద రాస్తూ ఉంటారు, వాట్ ఈస్ దాట్? ఏం చూసారు మీరు, ఏం చూసారో చెప్పండి, నేను చెప్తాను. సంథింగ్ కూతురు గురించి. కూతురు గురించి? కూతురు గురించి ఏం రాసి, అది ఏం రాసాడు మీరు? నన్ను ఎందుకు చెప్పండి, ఏం చూసారు? సంథింగ్ ఏదో ఒక మూవీని ఫార్వర్డ్ ఫార్వర్డ్ తీసుకెళ్లే సమ్. ఎస్, కొడుకుతో పాటు తండ్రి మళ్ళీ పుడతాడు, అదే కొడుకు ఎదురు తిరిగితే ఆ తండ్రి చనిపోతాడు. చనిపోతాడు. ఓ మై గాడ్, చాలా డెప్త్ ఉంది. చాలా డెప్త్ ఉన్నాడు. వండర్ఫుల్ డైలాగ్ అండి యాక్చువల్లీ. ఆ డైలాగ్ బట్టి మీకు అసలు మా ఇద్దరి మధ్య రిలేషన్, క్యారెక్టరైజేషన్ మా ఇద్దరి మధ్య ఎలా ఉందని మీరు గెస్ చేయొచ్చు. సో రీసెంట్గా జరిగిన ఆడియో లాంచ్ అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. దట్ అబౌట్ ద సాంగ్ తల్లి తల్లి. ఓ వండర్ఫుల్ సాంగ్. నేను చెప్పిన అవసరం లేదండి, నేను ఐ మీన్ టు పాడ్ అంటే మూవీలో మీరు వినే ఉంటారు. ఐ హెర్డ్ ద సాంగ్. సో అది ఆ సాంగ్ అనేది మనతో పాటు జర్నీ అవుతుంది. ఇప్పుడు 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 ఇప్పుడే రీచ్ అవుతుంది సాంగ్ అందరికి. వన్స్ అందరికి రీచ్ అయ్యాక ఆ సాంగ్ ఎవరు అందరితో పాటు జర్నీ అవుతుంది. ఇప్పుడు మన ఫోన్లో కొన్ని సాంగ్స్ పెట్టుకుంటాం, మన మన సెలెక్టెడ్ సాంగ్స్ దాంట్లో మన కార్లో కొన్ని సాంగ్స్ ఉంటాయి, ఫేవరెట్ లిస్ట్లో. ఓ సాంగ్ మనతో జర్నీ అవుతుంది, జర్నీ చేస్తుంది ఆ సాంగ్ మనతో జర్నీ చేస్తుంది, కంపల్సరీ చేస్తుంది. ఎవరు విన్నా కూడా, విన్నా ప్రతి ఒక్కరు కానీ నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, వండర్ఫుల్ సాంగ్ మూవీలో వండర్ఫుల్ సాంగ్. ద మెయిన్ ఎమోషన్ కూడా అదే అండి సినిమాకి, మెయిన్ ఎమోషన్ కూడా అదే. కంపల్సరీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, దానికి నమ్మకం ఉంది, బిలీవ్ చేస్తాం. సో హర్షిత, మన సంజోష్తో వర్కింగ్ ఎలా ఉంది? బేవర్స్గా ఉంటారా రియల్గా ఆన్ సెట్స్? ట్రూత్ చెప్పాలి. ట్రూత్ చెప్పకపోతే ఏంటి, అబద్ధాలు చెప్తాయండి మీ కెమెరా ముందు కూర్చొని. అంటే ఇందాక మీరు బ్యాడ్ గర్ల్ అన్నారు కదా, అలాంటివా లేదంటే గుడ్ గర్ల్ చెప్పాలి? నాకు ఒక్కడికి బ్యాడ్ గర్ల్ అమ్మాయి, మిగతా వాళ్ళందరూ గుడ్ గర్ల్. అంటే చాలాసార్లు పార్టీ ఇస్తానని మిస్ చేసింది, సో ఈరోజు కూడా పార్టీ ఇస్తాంది, ఈరోజు కూడా మిస్ చేస్తుందని నాకు తెలుసు ఆల్రెడీ. Shooting day, he used to not even sleep also. Till evening we used to shoot, and in night he used to be in the discussion and everything. Still he came in the morning, like very hardworking. Okay. Very down to work to everyone, very good. ఓకే, రిహార్సల్స్ టైం ఉంటుంది కదా, అంటే షూట్ గ్యాప్స్లో కొంచెం టైం ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఏం చేసేవాళ్ళు మీరు? రిహార్సల్స్ చేసుకుంటాం. రిహార్సల్స్ కాకుండా ఫోన్ మొబైల్స్ యూజ్ చేస్తారు కదా? మొబైల్స్ ఏం చేస్తారు? మొబైల్స్ ఆ లేదు లేదండి, నా క్యారెక్టర్లో లేని అంటే డిఫరెంట్. అసలు బేవర్స్ అనే క్యారెక్టర్ మూవీలో ఉంది, వేరండి అది. ఓకే, యు ఆర్ సేయింగ్ దట్ యు హీ నో నీడ్ టు రిహార్సల్స్? ఫుల్ రిహార్సల్స్ అసలు. సో మీకు మూవీలో బాగా ఫేవరెట్ సీన్ ఏది?
like when I was shooting with Rajendra Prasad sir, that was my like one of the best scenes. Okay. Meet there combination lo scenes in there. Yeah, I have 2-3 scenes with him. Okay. So ఎప్పుడన్నా భయం వేసిందా వాళ్ళ తనతో వర్క్ చేయడం? Yes, of course, I was excited also and same time nervous. But he managed really very well. Okay. He explained me about the scene, how to do expression, how to analyze the scene, everything. So it was a wonderful experience with him. Superb. Super, nice. Good experience. Keep it up. Okay. సో ఈ మూవీకి మీరు ఆడిషన్ ఇచ్చారా? ఎలా వచ్చింది? ఆడిషన్ ఇవ్వలేదండి, యాక్చువల్లీ డైరెక్టర్ గారు నేను ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ అన్నట్టు. అంటే మేము ఇద్దరం కలిసి జర్నీ చేసాం చాలా రోజులు. అంటే నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఆయన డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నారు. సో ఆయన నాకు కథ చెప్పడం జరిగింది. కథ చెప్పిన నేను అసలు ఈ కంపల్సరీ సినిమా చేయాలి, సినిమా కంపల్సరీ. ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఏది, యూత్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్. న్యాచురల్టీ న్యాచురల్గా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే వాడుకున్న ఎమోషన్స్ కూడా ఒక్కోసారి బయటకు ఏమో ఎక్స్ప్రెస్ చేసుకోలేడు. వాడు ఎమోషన్ చెప్పినా కూడా ఎవడు పట్టించుకునేవాడు ఉండడు. అలాంటి మేబీ సమ్ పీపుల్ కదా, మోస్ట్లీ ఇలా ఉన్నారు. ఎందుకంటే లైఫ్లో అన్సాటిస్ఫైడ్గా లీడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాబ్ చేస్తున్నా కానీ, ఇప్పుడు మ్యారీడ్ పీపుల్స్ కానీ, ఇప్పుడు చదువుకునే వాళ్ళు కానీ, ఎవ్రీవన్. అంటే కొన్ని విషయాలు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి, కొన్ని కాంప్రమైజ్ అవ్వడానికి ఏదో మెనీ రీజన్స్ ఉంటాయి. ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవడం, సిచ్యువేషన్ సపోర్ట్ చేయకపోవడం, వేరే లైఫ్ వెళ్తున్న దారిలో వేరే వెళ్తున్నాను, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని బేస్ చేసుకొని తీసుకున్న క్యారెక్టరేషన్ నాకు. సో చాలా న్యాచురల్గా ఉంటుందండి, ఎక్కడ ఓవర్ ఇవన్నీ ఉండవు. సో న్యాచురల్గా వెళ్తుంటుంది లైఫ్, అలా లీడ్ చేస్తుంటారు. సో ఏమవుద్ది లైఫ్, నా లైఫ్ ఏమవుద్ది అన్న థాట్లో నేను లీడ్ చేస్తుంటా. సో ఆ డ్రైవ్లో వీడి లైఫ్ ఏమైంది, వీడు అసలు కన్ఫ్యూజ్, ఫైనల్ ఎండింగ్ ఏంటి అన్నది సినిమా, నా క్యారెక్టరేషన్. సో నేను ట్రైలర్ మొత్తం చూసినప్పుడు అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమై ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇందులో ఇంత మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ గా ఫాదర్ అండ్ సన్ మధ్యలో ట్విస్ట్ రావడానికి ఏముంటుందనో చాలాసార్లు ఆలోచించా, బట్ ఎక్కడ ఏ క్లూ దొరకదు. లాట్ ఆఫ్ అండి ఫాదర్ అండ్ సన్ మధ్య మీరు ఆలోచిస్తే ఆలోచించండి, థియేటర్కి వెళ్ళే వరకు ఆలోచించండి, సినిమా చూసాక చెప్పండి. నేను మీకు చెప్పడం కరెక్ట్ కాదు. సో మీకు సిస్టర్ సిస్టర్ ఉంది కదా మూవీలో, వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి సినిమాలో. షీఈ్ లైక్ మదర్ ఇన్ మూవీలో, నాకు మదర్ లాగా అనమాట. చాలా ఇంపార్టెంట్ రోల్ అమ్మాయి క్యారెక్టరేషన్ని. అమ్మాయి అంటే అమ్మాయి క్యారెక్టరేషన్ నాకు మా ఫాదర్కి మధ్య ఉన్న సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు ఆడియన్స్. చాలా న్యాచురల్గా లైవ్లీ ఉంటాయి. మీ ఇంట్లో మీరు కూర్చొని మీ ఫ్యామిలీ ఎలా ఉంటారో, సో అలా ఉంటుంది అన్నట్టు. ఒక అన్నయ్యని సపోర్ట్ చేసి ఒక చెల్లి, ఒక ఫాదర్ అప్పుడు కొడుకు అంటే అది ఎలా ఉంటుంది, పోట్ల కొడుకు ఒక తండ్రి కొడుకు పోట్లాడుకునే మధ్యలో ఒక చెల్లి, అంటే న్యాచురల్ లైవ్లీ ఉంటాయండి సిచ్యువేషన్స్ కానీ, సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ. సో లైవ్లీ ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లో కూర్చొని హ్యాపీగా. హర్షిత, ఈ మూవీలోకి క్యారెక్టర్కి, ఇప్పుడున్న రియల్ క్యారెక్టర్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ వాట్ ఈస్ ద సిమిలర్ థింగ్స్? ఒకరోజు కూడా పార్టీ గోల్. వాట్ ఈస్ ఇట్ పార్టీ గోల్? ఐ డిడ్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు పార్టీ ఇస్తానండి, ఇప్పుడు రిలీజ్ వచ్చింది ఇప్పుడు కూడా పార్టీ ఇవ్వాలా? హర్షిత గారు ప్లీజ్ అండి, సారీ హర్షిత. After success, you after being success, a manchi hero in Naipoddi. ఆ తర్వాత నన్ను కాల్ కూడా రిసీవ్ చేయదు, ఇంకా పార్టీ ఎండ్ అవుతుంది. అప్పుడు కాల్ చేస్తే నేను సంజోష్ అదే ఒక మూవీ సైన్ చేశాను, అందులో నీ డేట్స్ కావాలంటే లేదు, నేను ఇప్పుడు వేరే మూవీ పెద్ద హీరోస్తో కమిట్ అయ్యాను, డేట్స్ కొంచెం ప్రాబ్లం ఉంది. షూర్ మేడం. ఓకే, మళ్ళీ ఇంకో ఛాన్స్, మళ్ళీ ఇంకో మూవీలో ఛాన్స్ వస్తే మళ్ళీ సంజోష్ తో వర్క్ చేస్తావా? ఆర్ యు ష్యూర్? మీరు మీరు మళ్ళీ మేనేజ్ చేస్తుందండి, నేను నన్ను అడగడం. సీ అండి, మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్గా కలిసిపోయాం, మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అంటే ఏదో లీడ్ చేసిన యాక్టర్ యాక్ట్రెస్ కాకుండా షీ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. సినిమా రిలీజ్ అయ్యాక మా ఇద్దరు కెరీర్లు బాగుండాలని ఇద్దరం కోరుకుంటున్నాం.
లెట్స్ సీ. ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మంది పెద్ద హీరోస్ హీరోయిన్స్ హీరోయిన్స్ కానీ స్టార్టింగ్ లో ఏ ఏ యాక్టర్తో అయితే చేస్తారో వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా లాంగ్ వరకు కంటిన్యూ అవుతుంది కదా, మనం చూస్తూనే ఉంటాం. సో ఐ హోప్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా చాలా లాంగ్ కంటిన్యూ అవ్వాలని, చాలా మూవీస్ చేయాలి మీ ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు పార్టీ ఇస్తాను నేను. ఇవ్వకపోతే నేను మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకి తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇట్ విల్ బి అ టార్చర్. Yes. సో మూవీలో ట్రైలర్ గురించి మాట్లాడేసుకుందాం అయిపోయింది. టైట్ పోస్టర్ పోస్టర్ ఎస్ పోస్టర్లో నలుగురు ఉంటారు, యు రాజేంద్ర ప్రసాద్ గారు, మీ చెల్లి అండ్ అనదర్ అనదర్ పర్సన్ ద గర్ల్ అభి అభి అభి. ఓకే, వాట్ ఈస్ హిస్ రోల్? వన్ ఆఫ్ ది మా కాలనీలో ఉంటాడు. ఓకే, ఇట్స్ ఎ ఫ్యామిలీ డ్రామా కదా, ఒక కాలనీలో జరుగుతున్న తను ఒక రోల్ ప్లే చేశాడు. ఓకే, నీ ఫ్రెండ్ క్యారెక్టర్? నా ఫ్రెండ్ మా కాలనీలో మా డాడీతో అంటే రాజేంద్ర ప్రసాద్ గారితో అటాచ్మెంట్ ఉన్న క్యారెక్టర్. సో నేను ఎలా కూడుకుని మాట్లాడినో లేకపోతే మా ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంటుంది. సో మా డాడీ కొంచెం నచ్చే క్యారెక్టర్ అన్నట్టు. ఓకే, అబ్బాయి పక్కింటి అబ్బాయిలు కొందరు నచ్చుతారు కదా, అలాంటి క్యారెక్టర్ ఉన్నట్టు. వాడు చూడరా పొద్దున్నే ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్తున్నాడు, అలాంటి క్యారెక్టర్. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా? సో ఈ మూవీకి ఎవరెవరు రావద్దు? ఎవరెవరు రావద్దు? ఎవరెవరు రావద్దు అంటే నేనేం చెప్పలేను, మా ట్రైలర్ మా ప్రమోషన్స్ అన్ని చూసి. అంటే యు హావ్ టు సే ద మూవీ ఇస్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండ్ సో ఫ్యామిలీ సినిమా అండి. ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్పేదండి, ప్రతి యూత్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ యూత్ కానీ జాబ్ లో సెల్ వాళ్ళ డాడీకి టికెట్ బుక్ చేసి వాళ్ళ డాడీని కూడా బైక్ మీద వెనకెక్కించుకొని లేకపోతే కార్లో ఎక్కించుకొని తీసుకొని వచ్చి సినిమా చూపించాలి. సో డాడీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీ కూడా వస్తారు. సో ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అండి అల్టిమేట్గా. ఇంకా యూత్ కంపల్సరీ సినిమా చూడాలి, యూత్ చూస్తూ వాళ్ళ ఫాదర్కి చూపించాలి సినిమా, కంపల్సరీ ఫాదర్కి చూపించాలి. బిగ్గెస్ట్ మెసేజ్ ఏంటి మూవీ ద్వారా ప్రేక్షకులకు వచ్చేది ఓవరాల్ మూవీ చూసిన తర్వాత? బిగ్గెస్ట్ మెసేజ్ అంటే ఒక ఫాదరు సన్కు మధ్య రిలేషన్ అది అంటే ఏ స్టేజ్లో ఎలా ఉంటుంది, ఎలా అండర్స్టాండింగ్ ఉండాలి ఏంటి అన్నది ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఆ డ్రైవ్ అనేది బాగుంటుంది. సో ఇంకోటి ఆ ఇంటర్నల్గా మన తెలుగు వాళ్ళం మనం చాలా ఎమోషనల్ పీపుల్స్ మనం, ఆ ఎమోషన్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తాయి, చాలా బాగుంటాయి ఎమోషన్స్. సెకండ్ హాఫ్ లో నాకైతే వచ్చాయండి, యాజ్ ఏ ఆడియన్ గా నేను తెలుగుడిగా నాకైతే సీన్స్ చూసినప్పుడు కొన్ని ఒక చోట కన్నీళ్ళు వచ్చాయి. సో అది అది పర్సనల్, ఎవరు పర్సనల్, కొందరు త్వరగా ఏడుస్తారు, కొందరు త్వరగా ఎమోషనల్ అవుతారు, కొందరు అసలు. సో మన తెలుగులో కావాల్సిన మెయిన్ అసెట్ ఎమోషన్, ఏదో మన తెలుగులో ఎమోషనల్ పీపుల్స్ కాబట్టి అదైతే సినిమాలో ఉందండి. డెఫినెట్గా దాన్ని ఫీల్ అవుతారు, దాన్ని లైవ్లీ ఎంజాయ్ చేస్తారు. సో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫాదర్ సన్ హ్యాపీనెస్ అనేది ఒకటి ఉంటుందండి, ఒక ఇద్దరు అండర్స్టాండింగ్కి వస్తారు కదా, ఆ హ్యాపీనెస్ ఉంది. వాళ్ళ ఫాదర్ సినిమా చూసి వచ్చి ఒక కొడుకు వాళ్ళ ఫాదర్ను కూర్చోబెట్టుకొని చిట్చాట్ చేసుకోవచ్చు హ్యాపీగా, వాళ్ళ లైఫ్లో ఎక్కడెక్కడ ఇద్దరి మధ్య జరిగిన విషయాలు, ఇలా ఇలా కాకుండా ఇలా ఉండేది నాన్న, ఇలా కాకుండా ఇలా నన్ను ఇలా అర్థం చేసుకుంటే, నన్ను ఇలా అర్థం చేసుకుంటే బాగుండేది, నేను కూడా మిమ్మల్ని మీరు చెప్పిన మాట ఆ రోజు నేను వింటే బాగుండేది. సో అలాంటివన్నీ లైవ్లీ ఉంటాయి. మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను, దాని త్రూ మీరు మొత్తం మూవీలో ఆ క్యారెక్టర్ ఎవరో చెప్పాలి. చెప్పండి. మొత్తం క్రూలో స్వీటెస్ట్ ఎవరు? స్వీటెస్ట్ అర్థం కాదు, కొన్ని వర్డ్స్ అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చెప్పండి. దాంట్లో స్వీటెస్ట్ అంటే స్వీటెస్ట్ పర్సన్ ఎవరు? స్వీటెస్ట్ పర్సన్ అంటే అది చాలా మంది ఉన్నారండి, నా టీం అంతా నాకు స్వీటెస్ట్, అందరూ సీరియస్లీ నేను ఓపెన్గా చెప్తున్నాను. ఒక్కరు స్వీట్ నువ్వు చూస్ చేసుకో, నేను చూస్ చేసుకో, నువ్వు హీరోయిన్ కదా, కెమెరామెన్ ఎలా చూస్ చేసుకోవాలి, కెమెరామెన్ ఎలాగో హీరోయిన్, అది కాదు కెమెరామెన్ ఎలాగో హీరోయిన్ అందంగా చూపెట్టాలి. ఇప్పుడు చిట్టిబాబు గారు పేరు చెప్తే నెక్స్ట్ సినిమాకి ఇంకా చాలా బాగా చూపెట్టాలి.
సార్ లేదు లేదు సీరియస్లీ చిట్టి బాబు గారు వెరీ స్వీట్ పర్సన్, వెరీ స్వీట్ పర్సన్ అండి చిట్టి సార్. బట్ నా టీమ్ అంతా వెరీ వెరీ నా టీమ్ అంతా స్వీట్ అండి, స్వీటెస్ట్ పర్సన్స్ అందరు ఎవ్రీథింగ్. సో అందరు వాళ్ళు చేసే ప్రతి ఒక్క మూవీలో మీకు ఛాన్స్ రావాలని మీరు అలా చెప్తున్నారు అయితే? లేదు లేదండి, నోను ఇప్పుడు ఎవరు బిజీగా ఉన్నా ఎవరు హ్యాపీగా ఉన్నా అందరం హ్యాపీగా ఉంటాం. అంతేనా? ఇప్పుడు ఎవరు సినిమా వేరే సినిమా చేసినా అరే మా వాడు ఇంకో సినిమా చేసుకుంటున్నాడు మేము హ్యాపీగా, మాకు ఈగోస్ ఇవల్ల ఇలాంటివి ఏం లేవండి. మనం ఇక్కడికి వచ్చింది సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉండి జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి. నెక్స్ట్ వర్డ్, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండే వ్యక్తి ఎవరు ఆన్ సెట్ ఆఫ్ బేవర్స్? పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండే వ్యక్తి మీరేనా? తను అడిగిన బాగుంటుంది, తను అడిగిన బాగుంటుంది. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మోస్ట్ బోరింగ్ పర్సన్? హర్షిత. Is it? I have to say. Yeah. What is your answer? this fellow. Okay. Both are boring persons to each other. Okay? Yes, done. Who is hottest? Hottest. మా సినిమాలో నా ఎమోషన్స్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ పర్సన్ లేరు. తినేలాగా కాదు కాదా? యు సేయింగ్ యు ఆర్ నాట్ హాట్? యు ఆర్ హాట్. ది ఆపోజిట్ వే యార్. యా, కైండ్ హార్టెడ్ పర్సన్. కైండ్ హార్టెడ్ ఎవరు? ఎవరు నన్ను అడుగుతారు అంటే నేను యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఫిలిం, టీమ్ అంతా నా వెల్ విషర్స్ ఉంది. నేను ఎవరు ఇలాంటి డివైడ్ చేసి చెప్పలేకపోతున్నాను బేసిక్గా. సో మేబీ నెక్స్ట్ సినిమాకి ఎప్పుడైనా చెప్తానా. ఓకే, హూ ఈస్ మోస్ట్ కేరింగ్ ఆన్ ద సెట్స్? హూ కేర్డ్ యూ అలాట్? ఆహా, సీ హౌ స్వీట్ షీ ఇస్. ఐ నో షీ ఇస్ వెరీ స్వీట్. అందుకే పార్టీ వచ్చలేదు. ఓకే, వాట్స్ యువర్ ఆన్సర్? ఎవరు మోస్ట్ కేరింగ్ పర్సన్? కేరింగ్ పర్సన్ అంటే ఆబ్వియస్లీ మా ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడ్యూసర్ హూ ఇస్ దట్? ఆల్ ప్రొడ్యూసర్స్, ఆల్ ఆఫ్ త్రీ. సో త్రీ మెంబర్స్ ప్రొడ్యూసర్స్ కదా, సో హూ ఇస్ ద బెస్ట్ ఇన్ దట్? ఆల్ 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 మై ఫ్యామిలీ. డిప్లొమాటిక్ ఆన్సర్స్? లేదు, సీరియస్లీ అండి. క్యాన్ కంపేర్ ఇప్పుడు దే ఆర్ వెల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో కలిసిపోయి ఫిలిం చేసాం. సో ఎవరిని స్వీట్ ఎవరు ఇదని చెప్పలేదు. సో ఇప్పటికైతే మీరు ఇలా కవర్ చేశారు. ఓకే, నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి మాత్రం ఐ వాంట్ జెన్యున్ ఆన్సర్స్ ప్లీజ్. నేను కూడా జెన్యున్గానే చెప్పాను ఇప్పటివరకు, నేనే జెన్యున్గా చెప్పుకుంటలేను అసలు. ఓకే, కానీ ఎందుకో నాకు రావాల్సిన ఆన్సర్స్ నాకు రాలేదేమో అనిపిస్తుంది. అంటే అక్కడ ఆన్సర్ లేదు అందుకే రావట్లేదు. వీఆర్ స్టార్టింగ్ ర్యాపిడ్ ఫైర్, ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పండి. వాట్ ఈస్ బెస్ట్ అండ్ వరస్ట్ పర్చేస్ యూ హ్యావ్ ఎవర్ మేడ్? వర్స్ట్ పర్చేస్ యూ హ్యావ్ ఎవర్ మేడ్? యా, వర్స్ట్ పర్చేస్ ఇన్ రియల్ ఇన్ రెగ్యులర్ లైఫ్ యూర్. అలాంటిది ఏం గుర్తులేదండి. ఇఫ్ ఇట్ ఈస్ నో నో. వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ సౌండ్ లైక్ కాంప్లిమెంట్స్ బట్ ఆర్ యాక్చువల్లీ ఇన్సల్ట్స్? కొన్ని కాంప్లిమెంట్స్ లాగా అనిపిస్తాయి బట్ యాక్చువల్లీ ఇన్సల్ట్స్ అవి. నేను ఇప్పటివరకు అయితే అంటే బేసిక్గా నేనంటే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాను, అలాంటివన్నీ పట్టించుకోను అసలు గుర్తుపెట్టుకుని కూడా. సో నా క్యారెక్టర్ టు ఎనీవన్. వాట్స్ ఏ బాడీ పార్ట్ దట్ యు వుడ్ నాట్ మైండ్ లూజింగ్? ఒక బాడీ పార్ట్ లేకున్నా పర్లేదు అనుకునేది? మీరు ఏం అడుగుతారండి? మీరు చెప్పండి ఆన్సర్. మీరు ఏం ఆన్సర్ చెప్తారు చెప్పండి. If it is no, no. No, no, no. No, the answer is no. Okay. What is your weakness point? Weakness point? Emotions. Emotional life. Emotion. Romantic. Zero. Zero. In all the romantic side, I have been teaching. Seriously, when I teach you, I need to perform. He is very shy also. Okay. మీ ఆన్సర్ ఏమన్నా ఉందా ఇందులో? సేమ్
ఇంకా ఆన్సర్ ఏం లేదు, ఇంకేం చెప్తాం, ఇంకా తను చెప్పేసింది. ఓకే, జీరో. ఓకే, గుడ్ మ్యానర్స్. గుడ్ మ్యానర్స్, స్మార్ట్. స్మార్ట్, మెంటలీ స్మార్ట్. మెంటలీ 10 out of 100. క్యూట్. క్యూట్, సూపర్ క్యూట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్. హీస్ స్మార్ట్, సెన్స్ ఎవ్రీథింగ్ ఇస్. చూసారా, మొత్తం అన్నిటికి 10 to 10 ఒక్క దానికి తప్ప. నువ్వు పార్టీ ఇప్పుడు నా చేతి తీసుకోవడానికి అన్ని చెప్తా. ఓకే, మీరు చెప్పాలి తనకి. ఓకే, హౌ హాట్ షీ ఈజ్. యు ఆర్ సో గుడ్. అవుట్ ఆఫ్ 10, హౌ మచ్ విల్ రేట్? అవుట్ ఆఫ్ 10. 10. ఓకే, ఫైనల్లీ. ఓకే, రొమాంటిక్. రొమాంటిక్ తనే నాకు లేని అది చెప్పేది, ఎలా రొమాంటిక్ ఉండాలి, ఎలా యాక్ట్ చేయాలి. ఓకే, చాలా నేర్చుకున్నంత. మ్యానర్స్, వెరీ గుడ్ పర్సన్. స్మార్ట్, స్మార్ట్, స్మార్ట్నెస్. స్మార్ట్నెస్ అంటే ఇంకా మంచి అమ్మాయి అండి, మంచి అమ్మాయి. స్మార్ట్నెస్, స్మార్ట్నెస్ అంటే ఆబ్వియస్లీ స్మార్ట్ ఉంటుంది. క్యూట్నెస్, మీరు చూస్తున్నారు క్యూట్, క్యూట్. మ్యాథ్స్ రేట్, యు హావ్ టు రేట్ అవుట్ ఆఫ్ 10 దెన్ లైక్ దట్. క్యూట్ ఆబ్వియస్లీ. అంటే నేను చాలా, అంటే మేము బయట ఉంటాం, బయట మాట్లాడు బయట, అప్పుడు 10 out of 10 చాలా క్యూట్. బట్ నాట్ ఆబ్వియస్లీ అన్ని చోట్ల క్యూట్గా ఉండదు అమ్మాయి. మరి బయట వాళ్ళకి అన్ని చోట్ల క్యూట్గా ఉండదు, మేము బయట జర్నీ చేస్తుంటాం కాబట్టి నాకైతే 10 out of 10. సెన్స్ ఆఫ్ హ్యూమర్, వెరీ గుడ్. వాట్స్ ద మోస్ట్ యూజ్లెస్ టాలెంట్ యూ హ్యావ్? యూ హ్యావ్ వన్ టాలెంట్ బట్ యూ కాంట్ యూజ్ ఇట్ ఎనీవేర్. ఏం చెప్పలేదు, నాకున్నది ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్ అవుదామని, అది ఒకటి యూజ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు యూజ్ అయింది. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? అంటే ఏ ఏ పరంగా? అబౌట్ ద మూవీస్. ఎవరి మూవీస్ అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం అండి. ఆయన వ్యక్తిత్వం అంటే బాగా ఇష్టం నాకు, సో ఆయన ఫాలో అవుతుంటాను. వాట్ డూ యూ లైక్ టు డూ ఇన్ యువర్ స్పేర్ టైమ్? స్పేర్ టైమ్ ఏం చేస్తుంటాను? ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాను? అదే ఏం చేస్తున్నాను, నాకైతే హ్యాపీగా ఇంట్లో టీవీ పెట్టుకుని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవడం ఇష్టం. What apps do you use? Apps? Apps, I use Musical.ly, Snapchat, okay. Instagram. Mm-hmm. What else do you use? Okay. So, can I see your screensaver? No, screensaver. Nothing? Nothing. I'm simple. Okay. Did you change? No. Ippudu changes ara leda? Yo. మీరు ఇంకా ఇంకా ఎన్ని ఇయర్స్ పోయా కానీ చూడండి, ఇలానే ఉంటుంది. నా పిక్చర్ ఏం లేదు కదా, ఉంటే డిలీట్ చేయి. భక్తురాలు అండి బాబు, సాయిబాబా ఎప్పుడు సాయిబాబా బాబా బాబా. లేదు, చాలా రివర్షన్. సూపర్, సూపర్. ఆర్ యూ సింగిల్? సింగిల్ అంటే సింగిల్? యు హావ్ గర్ల్ఫ్రెండ్? నో, ఐ డోంట్ హావ్ గర్ల్ఫ్రెండ్. యు డోంట్ హావ్? ఐ యామ్ సింగిల్. వాట్ అబౌట్ యు? ఐ యామ్ ఆల్సో సింగిల్. హౌ వుడ్ సమ్వన్ గెట్ యువర్ స్పెషల్ అటెన్షన్? హౌ వుడ్ సమ్వన్ గెట్స్ యువర్ స్పెషల్ అటెన్షన్? యు హావ్ టు లుక్ అట్రాక్టివ్. ఓకే, నో నో, ఇఫ్ సమ్వన్ వాంట్ టు గెట్ యువర్ అటెన్షన్, హౌ దే షుడ్ బి, వాట్ దే షుడ్ డు? వాట్ టు డు? యా. A guy, he has to look smart. Like Sanjosh? Yes. No, you are bevers. Okay. So, మీ అమ్మాయి ఒకవేళ అమ్మాయి మీ అటెన్షన్ కోరుకోవాలని కోరుకుంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి? నేనండి అమ్మాయి అంటే లేదు, జెన్యున్ గా ఉండాలి. అంతే, జెన్యున్ గా ఉండాలి. ఓకే. What has been your worst and best date? Date? Yeah. Date kelta kada cheppandi. Date
Hey, seriously? You have never been to date. You didn't date anyone? Oh God, I can't hear. Biggest lie, so here is the answer. It can be before the movie also. No, I have to study. Oh, what you have studied? I think she knows everything. Cheppanandi, no problem. True, I took it. No, she is just pulling your legs. What's your answer? What about? Best and worst date. Date, I didn't date anyone. Huh? Nee naithe nee jailo thanni nammu. Okay. Chusarandi entha annem asu. What is the interesting thing about you? Interesting thing endante nee evarunna nammute baa connect ayipothanandi. Adu okate na vedinu. What? What is the interesting thing about you? About me? Yeah. I can be mingled with anyone. Okay, yes. Very nice. Who is your favorite teacher in school days or it might be college? School days. Who is that teacher? Your room? My principal, sir. Okay. Favorite teacher? My favorite teacher was when I was in 9th standard, there was my teacher Aditya, sir. Aditya, sir. Okay. He was a science teacher. Mm. So he was still now, he was my favorite. Okay, superb. Favorite food? Food. Favorite food. Biryani is very good. Hyderabad biryani is very good. Mostly Hyderabad is a restaurant. What's your favorite food? Mine is, I'm Marwadi now, so I like dal bati chuma. Okay. Dal tadka. You have tried? Yeah, I tried. Even I like that. Dal bati chuma. Dal bati chuma. So, party lo RSC try jayandi sir. Yeah. He want party in sense. అది ఇచ్చినా తీసుకునేలా ఉన్నాయి ఇప్పుడు. Give so much. That he will never ask party. Okay. Best friend. Best friend. ఉన్నారండి ముగ్గురు నలుగురు ఉన్నారు ఒకరేం చెప్తాను. Okay. Who is your best friend? My name is Sima. Okay. She is in Rajasthan. Okay. Favorite game? Game. Cricket. My favorite badminton. Okay. Superb. Game. Cricket ఆడతాను. యా యా నేను మంచి బౌలర్ అండి. Bowling ball, yes. Okay, okay. Craziest thing in your childhood days? Childhood days, the craziest thing and school got to be in the crowd. Craziest thing about your schooling days? Childhood days? Childhood days? I was very naughty girl, yeah. Very stubborn also. If I want something, I wanted anyhow. Okay. That I was. Still, cool. I am like that. What you think alternate career choice for the following people? Okay, kontamandi perlu cheptanu vallaki ee career kaakunda inke edaithe baaguntundi. Anushka ladies kada amma nadigindi. Anushka, if she is not an actress, what is the alternate career? Fight master. Ma, she has a nice personality. Yeah. She has a gym trainer also, yeah. And gym she's trainer. A yeah. Kajal. Kajal. Teacher. Why? Cheppindi kada tanu baada telusadu ladies kada ladies baada. Why she will be teacher? She looks like a little bit kind of best looks. Okay. She has a Samantha. Samantha garu producer avthe baaguntadani nenu anukuntunna. Rajendra Prasad garu actor kaakunda inke em ayunte baaguntundi. In which place you wanted to see at least? Ayina vere nen cheppadaniki ledanna. He can be a very good teacher. So, director Ramesh Cheppala. Ana yevun cheppalem garu gurinchi. మంచి రైటర్ అయితే బాగుంటుంది. ఈ రైటర్ డైరెక్టర్ అయితే రైటర్ స్మైలింగ్ టీచర్ అన్ని టీచర్ 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 సునీల్ కశ్యప్. ఏ ఆయన ఆబ్వియస్లీ మ్యూజిషియన్ అండి. ఆయన వేరే ఆప్షన్ లేదు. ఇంకా వేరే మార్చలేము. వేరే మార్చలేము. హర్షిత.
హర్షిత బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ బిజినెస్ ఉమెన్ అయితే బాగుంటుంది. ఓకే సంజోష్ హీస్ ఎక్స్పెక్టింగ్ డాన్సర్ డాన్సర్ అవును డాన్స్ గురించి వచ్చింది కాబట్టి మీకు మ్యారేజ్ చేసుకున్నాను చెప్పింది. If you woke up one day as Pavan Kalyan Garu, what will you do? As you said, he is your favorite. Yeah. Mm. So, okayla Pavan Kalyan Garu laga nidra leste early morning, what you will do? Yeah, janallo kelli kuchuntanu tirutanu. Pavan Kalyan Garu ekkado unnarante ekkanundo elli bodutaru me janallo kelli kuchunte inkante. Kuchuntanu. That day adi kuda vastundi ayina already oru roju ayina kuda adi alert chestunnaru ayina janallo kelthunnaru. సో ఏంటంటే అలాంటి వాళ్ళు జనాల్లోకి వెళ్ళి కూర్చుంటే ఆ బ్యూటీ వేరండి అసలు ఆ ఫ్యాన్స్ కాదు అంతకంటే మించింది ఏం కాదు. మీరు ఒకవేళ ఈ మూవీ అవకాశం కనుక రాకపోయి ఉంటే ఒకవేళ మీరు హీరో కాకపోయి ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు? వాట్ యు విల్ చూజ్ ఆల్టర్నేట్ కెరీర్ చాయిస్? ఆల్టర్నేటివ్ కెరీర్ చాయిస్ ఏం లేదండి. అంటే ఒకప్పుడు అంటే ఒక చిన్న థాట్ ఉండేది పోలీస్ అవ్వాలని. పోలీస్ వా ఏదో చిన్న థాట్ స్కూల్లో చిన్నప్పుడు 5th 6th లో ఉన్నప్పుడు. ఇప్పుడు లేదు పోలీస్ అంటే ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ అండి. పోలీస్ ఆ కళ సాకారం చేసుకోవచ్చు ఒక మూవీలో పోలీస్ ఆఫీసర్ డెఫినెట్లీ. అలాంటి కథ అయినా దొరికితే అంటే నాకు పోలీస్ అంటే మంచి రెస్పెక్ట్ అండి. వాళ్ళు వాళ్ళ థింగ్స్ నేను అబ్జర్వ్ చేస్తుంటే ఏం చేస్తుంటారు ఏంటి అది. విశాల్ గారు మీకు బాగా ఇష్టం అని విన్నాను. చాలా ఇష్టం. ఎందుకని అంటే ఆయన చేసే పనులు కానీ అదంటే బేసికల్లీ ఆయన మూవీస్ నేను బాగా అట్రాక్ట్ అవుతుంటాను. ఆయన తీసుకునే కాన్సెప్ట్ అన్నీ బాగుంటాయి ఆయన మూవీస్. సో విశాల్ గారిని బాగా విశాల్ గారిని కూడా ఫాలో చేస్తుంటాను. ఒకవేళ కలిశాను 2-3 times కలిశాను విశాల్ గారు విశాల్ అని. ఏంటి కనెక్షన్ జస్ట్ మీరు మీకు ఆయన అంటే ఇష్టమా? ఆయన అంటే ఇష్టం కాబట్టి అంతే ఆయన అంటే ఇష్టం. ఓకే పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? పవన్ కళ్యాణ్ కలుస్తాను. ఓకే సో మీరు ఒకవేళ యాక్ట్రెస్ కాకపోతే వాట్ కెరీర్ యూ విల్ చూస్? బిజినెస్. సీరియస్లీ? ఓకే బిజినెస్ ఉమెన్ అవుతాను. మంచి మంచి థాట్స్ ఉంటాయి. సో ఫైనలీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. మీరే గెలిచారు ఎందుకంటే మోస్ట్ ఆన్సర్స్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ అండ్ చాలా రియలిస్టిక్గా ఉంది. వెరీ నైస్. మీరు చాలా వరకు ఎగ్గొట్టేశారండి. చూద్దాం ఇప్పుడే అప్కమింగ్ కదా. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా నాకు ఆన్సర్ లేవు. మంచి టీం ఉంది అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. సో ఎవరు ఒక్కరిని డివైడ్ చేసి చెప్పలేను. సో ఫైనల్గా 12th మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో ఫస్ట్ మీరు ఆ రోజు 12th రోజు ఏం చేస్తారు? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్? బెస్ట్ థింగ్ అబౌట్ ద రిలీజ్ ఇస్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ హాలిడేస్ టైం. వావ్. ఆల్ పీపుల్ దే కెన్ గో విత్ దేర్ ఫ్యామిలీస్ దే కెన్ ఎంజాయ్. అండ్ 12th కి ఏ మూవీస్ కూడా రిలీజ్ అవ్వట్లేవు కదా? చూ 12th ఏంటమ్మా మాది ఒకటే ఉందండి. మీది ఒకటే ఉంది. సో ఇంకా సో ఖచ్చితంగా చాలా మంది మూవీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ వేరే మూవీ ఉంటే కొద్దిగా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. బట్ ఇప్పుడు చాలా 100% యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ కదా. సో ఫైనల్గా మీరు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఆడియన్స్కి చెప్పేది ఒకటే అండి, ఇది మంచి ఫ్యామిలీ సినిమా. ఎమోషన్స్ ఉన్నది. మన తెలుగు వాళ్ళు చాలా ఎమోషనల్ కాబట్టి అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలకు మనం పెట్టింది పేరు కాబట్టి తెలుగులో. సో అవన్నీ ఈ సినిమాలో కనపడతాయి. కంపల్సరీ మీరు థియేటర్కి వెళ్ళి కూర్చోండి. మీ ఇంట్లో సీన్లు ఎలా జరుగుతాయో లైవ్లీ ఫీల్ అవుతారు. చాలా రోజుల తర్వాత మీరు కొన్ని మీ ఇంట్లో మిస్ అయిన సీన్స్ కూడా ఆ కెమిస్ట్రీ కూడా నాకు రాజేంద్ర ప్రసాద్ గారికి మా సిస్టర్కి మధ్య కనపడుతుంది మీకు. సో హ్యాపీగా వెళ్ళి ఫెస్టివల్ టైంలో సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ యూత్కి చెప్తున్నా, ప్రతి ఒక్కరూ మీ ఫాదర్ని తీసుకెళ్ళి సినిమా చూపించండి. ఓకే డన్. థ్యాంక్ యూ.
హర్షిత, యు ఆర్ లుకింగ్ డామ్ క్యూట్. సో మీరు ఆల్రెడీ చాలామంది ప్రేక్షకులు మిమ్మల్ని చూస్తున్నారు, సో దే వాంట్ సమ్ ఇన్విటేషన్ ఫ్రమ్ యూ టు వాచ్ యువర్ ఫిలిం. సో టు ఆల్ ద ఆడియన్స్, ప్లీజ్ గో వాచ్ అవర్ ఫిల్మ్ బికాస్ ఇట్స్ టోటలీ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అండ్ హు లవ్స్ దేర్ ఫ్యామిలీ, హు హ్యావ్ లవ్ అఫెక్షన్ ఫర్ ద ఫ్యామిలీ, దే విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. We need your love, so please do watch our film and give your all the love to us. Thank you. Yes. So all the very best. Bevers is going to release on 12th. Yay! Meer only first cinema chudandi. Yes. Movie chusina tarvata meer first day party chusina. Yeah, definitely tappunna. మీరు మూవీ చూడండి, ఇంకో 10 మందికి చెప్పండి మూవీ చూడమని. ఓకే, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు మంచిగా చెప్పారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను 12th కి. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఫ్యామిలీ సెంటిమెంట్స్ అంటే చాలా ఎఫెక్షన్, చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఫస్ట్ డే చూసేస్తాను మూవీ. మీరు పార్టీ ఇవ్వడానికి రెడీగా ఉండండి. తగ్గేది లేదండి. Yes, ఇది ఇలా అవుతూనే ఉంటుంది. బై బై. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.